హలో క్రికెట్ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. టీ20 ప్రపంచకప్ చివరి దశకు చేరింది. ఒక జట్టు ఫైనల్ కూడా చేరింది. ఫైనల్లో పోరాడేందుకు ఇంగ్లాండ్ అలాగే భారత్ పోటీ పడుతున్నాయి. గురువారం నాడు అంటే ఈ రోజు అడిలైడ్ ఓవెల్ వేదికగా ఇంగ్లాండ్తో భారత్ జట్టు తలపడబోతోంది. ఇలా రెండు బలమైన జట్లు తలపడినప్పుడు ఆయా జట్లలోని ఆటగాళ్ల మధ్య ఉండే పోటీ కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. అలా ఈ రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో జరిగే ఈ మినీ మ్యాచ్ లో ఫ్యాన్స్ లో మరింత అంచనాలు పెంచేస్తున్నాయి. మొదటగా బట్లర్ వర్సెస్ భువనేశ్వర్. ఈ ప్రపంచకప్ లో విధ్వంసకర ఓపెనర్లో ఒకడైన బట్లర్ భువీ బౌలింగ్ లో భారీ షాట్లు ఆడటంలో విఫలమవుతూనే ఉన్నాడు. ఇప్పటి వరకు బట్లర్ ను భువీ అంతర్జాతీయ టీ20లో 5 సార్లు అవుట్ చేశాడు. భువీ బౌలింగ్ లో బట్లర్ స్ట్రైక్ రేట్ కూడా కేవలం 93గానే ఉండటం గమనార్హం. వీళ్ళిద్దరి మధ్య పోటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి కోహ్లీ వర్సెస్ రషీద్. ప్రస్తుతం స్టెల్లార్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ లో ఒక్కసారి కూడా అవుట్ అవ్వలేదు. దానికి తోడు అడిలైడ్ అతనికి అచ్చొచ్చిన స్టేడియం. అందుకే అందరి ఫోకస్ ఈ మ్యాచ్ లో కోహ్లీ పైనే ఉంటుంది. సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీ గండం తప్పించుకునేందుకు ఇంగ్లాండ్ జట్టు అదిల్ రషీద్ ను రంగంలోకి దింపే ఛాన్స్ ఉంది. టీ20 క్రికెట్ లో రషీద్ బౌలింగ్ లో 59 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 63 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. ఈ విషయం కూడా ఆసక్తి రేపుతోంది. నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి పోటీనే ఉండబోతోంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సూర్యకుమార్ వర్సెస్ శామ్ కరణ్. ఎప్పుడైనా బెస్ట్ వర్సెస్ బెస్ట్ మధ్య పోటీనే అందరికీ కిక్కిస్తుంది. ఈ లెక్కన టీమిండియాలో ప్రస్తుత బెస్ట్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, ఇంగ్లాండ్ బెస్ట్ బౌలర్ శామ్ కరణ్, వీరిద్దరి మధ్య పోటీ అభిమానులకి కావాల్సినంత కిక్ ఇస్తుంది అనటం అతిశయోక్తే కాదు. ఇంతకు ముందు పొట్టి ఫార్మేట్ లో శామ్ కరణ్ బౌలింగ్ లో కేవలం 13 పరుగులే చేసిన సూర్య 2 సార్లు అవుట్ అయ్యాడు. ప్రస్తుతం ప్రపంచకప్ లో ఇప్పటికే 6.40 ఎకానమీతో 10 వికెట్లు తీసిన కరణ్ సూర్య ప్రతాపానికి వణికిపోతే చూడాలని ప్రతి భారత అభిమాని కోరుకుంటున్నాడు. అది ఫ్రెండ్స్ ఇలాంటి పోటీ ప్లేయర్ల మధ్య ఉన్నప్పుడే అభిమానులకి నిజమైన కిక్. సో ఈ రోజు మధ్యాహ్నం జరగబోయే మ్యాచ్ లో మన టీమిండియా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ ఇండియన్ క్రికెట్ టీమ్. థ్యాంక్ యూ.